హలో అండి ఈ వ్యాలంటైన్స్ డేకి మీరే ఇంట్లోనే ఈజీగా రెడ్ వెల్వెట్ కేక్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ ఒక హాఫ్ కప్పు అది గోరువెచ్చటి పాలు తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదంటే లెమన్ జ్యూస్ అయినా పర్లేదు అది వేసి గిలకొట్టేయండి గిలకొట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే అవి పాలన్నీ ఇరిగిపోయినట్టయితీ అనమాట దాంట్లోనే పెరుగు అనమాట గడ్డగా ఉన్న పెరుగు తీసుకోండి ఒక అరకప్పు బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ షుగర్ వెనీలా ఎసెన్స్ పైన ఇచ్చాను కదా సేమ్ అదే కొలతలతో వేసుకొని బాగా బీటర్తో బాగా బీట్ చేసుకోండి తర్వాత మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కోకో పౌడరు పైన ఇచ్చాను కదా సేమ్ అదే కొలతలతో అన్నీ కూడా జల్లల్లో వేసుకొని జల్లించుకుంటూ దాంట్లో వేసుకోండి ఆ మిక్సీలో తర్వాత వేసుకున్న తర్వాత బీటర్ని ఆన్ చేయకుండా ఫస్ట్ కలపండి కలిపిన తర్వాత బీటర్ ఆన్ చేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి మన బ్యాటర్ అనేది ఎంత బాగా రెడీ అయిందో దీన్ని ఓవెన్లో పెట్టుకోవడమే అనమాట బ్యాటర్ వేసే ముందు దాంట్లో కొంచెం కింద బటర్ పేపర్ వేయండి లేదు అంటే కింద కొంచెం మైదా పిండి చల్లుకోండి అప్పుడు అడుగు అంటుకోకుండా వస్తుందనమాట ఓవెన్లో త్రీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ ప్రీహీట్ చేసి తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ థర్టీ మినిట్స్ పెట్టండి తర్వాత తీసి చూడండి మన కేక్ రెడీ అయింది దాన్ని ఇలా కిందకేసి ఒకసారి ట్యాప్ చేసి తీయండి చూడండి ఎంత బాగా వస్తుందో మన కేకు ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఈ వ్యాలంటైన్స్ డేకి మీరే ఇంట్లో ఈజీగా కేక్ తయారు చేయండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్